హాయ్ అండి నమస్తే నక్కి దాక్కుంది తర్వాయి భాగం సాయంకాలం ఆరు గంటలకి మౌంట్ రోడ్లో బస్సు దిగింది సులోచన వేళ జీతం ఇచ్చారు బట్టల షాపులోకి వెళ్ళి ఒక చీర గుడ్డ కొనుక్కుని ఉడిపిలో కాఫీ తాగి వీధిలోకి వచ్చేసరికి ఏడు గంటలయ్యింది చీకటి పడింది కానీ మౌంట్ రోడ్డు రంగురంగుల దీపాలతో మెలమెల్లాడుతుంది బస్టాండ్ దగ్గరకు వెళ్ళడానికి రోడ్డు దాటాలి పది మంది గుంపుగా రోడ్డు దాటుతున్నారు సులోచన వాళ్లతో పాటు తను పేవ్మెంట్ దిగి రెండడుగులు వేసింది అందరూ ఆగిపోయారు ఒక ఫైర్ ఇంజిన్ గణగణ గంట మోగిస్తూ వస్తుంది వెనక నుండి సులోచనను ఎవరో ఒక్క తోపు తోశారు సులోచన ఒక్క ఊపులో ముందుకుపోయింది ఆమె ముందు కొంచెం పక్కగా నిల్చున్న ఓ ముసలైన చటుక్కున చెయ్యడ్డం పెట్టి సులోచనను పడకుండా పట్టుకున్నాడు మతిపోయిందా అమ్మాయి ఫైర్ ఇంజిన్ వెళుతుంది కనిపించడం లేదు ఎందుకంత తొందర అన్నాడు సులోచన రొప్పుతుంది బెదురుచూపులు చూస్తూ నన్నెవరో వెనక నుంచి తోశారండి అంది వెనక నుంచి తోశాడా ఎవడవాడు అని ఆ ముసలాయన వెనక్కి తిరిగాడు సులోచన వెనుక ఎవ్వరూ లేరు నిజమండి ఎవరో తోశారు నేను సమయానికి పట్టుకోకపోతే ఈ పాటకి ఏమయ్యోదనివో తెలుసా చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు అని ఆ ముసలాయిన వెళ్ళిపోయాడు సులోచన ఆ సంఘటన గురించి తండ్రికి చెప్పలేదు ఆయన్ని అనవసరంగా గాభరా పెట్టడం దేనికి అనుకుంది ఎవరో తనని తోసినట్లయింది కానీ వెనుక ఎవ్వరూ లేరు తల తిరిగో వికారం వల్ల తనే అలా ముందుకు పడిందా రాత్రంతా ఆ విషయమే ఆలోచించింది సులోచన ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు బోర్లో నిల్చుని తనను చంపుతాను అని బెదిరించిన గణేశన్ మొహం అతని కళ్ళు అతని మొహం మీద స్ఫోటకం మచ్చలు సినిమాలో క్లోజప్లా క్షణక్షణానికి కనిపిస్తున్నాయి ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న ఆ గణేశన్ ఎలా వచ్చి తనను తోస్తాడు పోనీ అతన్ని అప్పటికి ఉరివేసి ఉంటే దయమై వచ్చాడు అనుకోవచ్చు అనుకుని తనలో తాను నవ్వుకుంది మర్నాడు రాత్రి వంట చేస్తుంది ఆమె తండ్రి హాల్లో పడకుర్చీలో కూర్చుని పత్రిక చదువుకుంటున్నాడు ఎనిమిది గంటలై ఉంటుంది వంటింట్లో ఇరవై ఐదు క్యాండిల్ బల్బు వెలుగుతుంది వంటింటికి పెరటి వైపు ఒకే ఒక కిటికీ ఉంది పెరట్లో బావి రెండు మూడు అరటి చెట్లు ఉన్నాయి చీకటి పడిన తరువాత తన ఎప్పుడూ పెరట్లోకి వెళ్ళదు పక్క వాటాలో ఉన్న మగాళ్ళు అప్పుడప్పుడు బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటారు పెరట్లో ఎవరో కదులుతున్న అలికిడైంది స్నానానికి బావి దగ్గరకు ఎవరో వచ్చారనుకుంది సులోచన కిటికీ పక్కన అరుగు అరుగు మీద పొయ్యి ఉన్నాయి బాణలలో వేగుతున్న కూర కలిగి సులోచన కిటికీ దగ్గర ఏదో చప్పుడయ్యేసరికి చటుక్కున అటు తిరిగింది కిటికీలో నుంచి ఒక చెయ్యి కనిపించింది ఆ చేతిలో తడతడా మెరుస్తున్న కత్తి ఉంది ఆ చెయ్యి తన వీపుకు చాలా దగ్గరగా ఉంది గుండె దడదడమంది కాళ్ళు వణికాయి కెవ్వు మన కేక వేసి కింద పడిపోయింది కింద పడిపోవడం వల్ల కత్తికి దూరమై ప్రాణాలు దక్కాయి సులోచన కేక విని ఆమె తండ్రి పరిగెత్తుకొచ్చాడు పక్కవాటలో మగాళ్ళు పరిగెత్తుకొచ్చారు సులోచన చెప్పింది విని ఇద్దరు మగాళ్ళు పెరట్లోకి వెళ్లారు పెరట్లో ఎవరూ లేరు పోలీసులకు రిపోర్ట్ చేయటం మంచిదని పక్కింటైనా సలహా ఇచ్చాడు సులోచనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు గణేశన్ మోహన్ చీకట్లో కనిపిస్తూనే ఉంది మధ్య మధ్య కునుకు పట్టినా గణేశన్ తన మెడపట్టుకు నలుపుతున్నట్లు పీడకలొచ్చి ఉలిక్కిపడి లేచేది కూర్చోండి అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సులోచన ఆమె తండ్రి శేషగిరి కమిషనర్కి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు నేను జ్ఞాపకం ఉన్నానా అడిగింది సులోచన జ్ఞాపకం లేకే గణేషన్ కేసులో ప్రత్యక్ష సాక్షివి కదూ నీ సాక్ష్యం వల్లనేగా గణేషనికి శిక్ష పడింది ఈయన మీ తండ్రి శేషగిరిరావు గారు అవునా అడిగాడు నవ్వుతూ కమిషనర్ సులోచన తల ఊపి మౌంట్ రోడ్లో తనను ఎవరో ఫైర్ ఇంజిన్ కిందకు తోయడానికి ప్రయత్నించడము కిందటి రాత్రి కత్తితో పడవడానికి ప్రయత్నించడము వివరంగా చెప్పి నన్ను చంపుతానని గణేశను ప్రతిజ్ఞ పట్టాడు మీకు తెలిసే ఉంటుంది అన్నది నేను ఆ వేళ కోర్టులో లేను కానీ విన్నాను అని కమిషనర్ టెలిఫోన్ చేసి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని రమ్మని చెప్పాడు గణేశన్ అనుచరులు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు నిజమే మీరు భయపడకండి వెంటనే మీకు పోలీసు రక్షణ ఏర్పాటు చేస్తాను అన్నాడు కమిషనర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలోకి రాగానే ఈ అమ్మాయి ఈ గదిలోంచి బయటకు వెళ్ళిన మరుక్షణం నుంచి ఈమె వెంట నీడల అనుక్షణము రాత్రింబగళ్ళు మఫ్టీలో ఉన్న ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచాలి అని కమిషనర్ వివరాలు చెప్పాడు స్వరాజ్యరావుకి ఎస్ సార్ వెంటనే ఏర్పాటు చేస్తాను ఈ అమ్మాయికి హాని జరిగిందా మన డిపార్ట్మెంట్ని పత్రికలు ప్రజలు దుమ్మెత్తిపోస్తారు జాగ్రత్త అని స్వరాజ్యరావుని హెచ్చరించాడు పోలీస్ కమిషనర్ ఒక వారం గడిచిన తరువాత డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కమిషనర్ గదిలోకి వెళ్ళాడు ఎస్ ఇన్స్పెక్టర్ సులోచన గురించి సార్ ఏమిటి ఆమెకు కాపలా ఉన్న కానిస్టేబుల్స్ రిపోర్ట్ లివి సార్ అని ఫైల్లోంచి నుంచి కాగితాలు తీసిచ్చాడు ఇన్స్పెక్టర్ కమిషనర్ ఆ రిపోర్టులు స్థూలంగా పరిశీలించి విశేషమేమైనా ఉందా అని అడిగాడు లేదు సార్ ఇప్పటికీ వారం రోజుల నుంచి రాత్రిం మగళ్ళు మన కానిస్టేబుల్స్ ఆమెకు కాపలా ఉంటున్నారు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు ఆమె ఆఫీసుకు బయలుదేరితే ఆమె కూడా వెళుతున్నారు ఆమె ఆఫీస్లో ఉండగా ఆఫీసు బయట కాపలా ఉంటున్నారు అనుమానించదగిన మనుషులు ఆమెను వెంటాడినట్టు కానీ ఆమె వైపు చూసినట్టు కానీ ఇంతవరకు నిదర్శనాలు ఏమీ కనిపించలేదు ఆమె ఇంటి ప్రాంతాలకు కానీ ఆఫీస్ ప్రాంతాలకు కానీ అనుమానించదగిన మనుషులు ఎవ్వరూ రాలేదు కమిషనర్ చిన్నగా నవ్వి సులోచన భయానికి ఆధారాలు లేవంటారు అంతేనా ఇన్స్పెక్టర్ అన్నాడు ఈ రిపోర్టులను బట్టి అలాగే కనబడుతుంది సార్ పోలీసులు అక్కడ ఉన్నారని తెలిసి ఆ దుర్మార్గులు ఆమె ఛాయలకు రాలేదేమో అదే ఆలోచించాను సార్ అందుకే ఈ మధ్య దిండిగల్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఇద్దరు డిటెక్టివ్ కానిస్టేబుల్స్ని నియమించాను ఎవరో ఫైర్ ఇంజిన్ కిందకు తోయడానికి ప్రయత్నించడము కత్తితో పొడవడానికి ప్రయత్నించడము ఆ రెండు సంఘటనల గురించి దర్యాప్తు చేశాను సార్ మీ అభిప్రాయం ఏమిటి ఫైర్ ఇంజిన్ కిందకు తోసిన సంఘటన గురించి స్పష్టమైన అభిప్రాయం ఏమీ లేదు సార్ తొందరగా ఎవరో రోడ్డు క్రాస్ చేస్తూ చూసుకోకుండా సులోచనని తోసుండొచ్చు వీధిలో నలుగురు కలిసి తిడతారని ఆ మనిషి భయపడి కనిపించకుండా పోయి ఉంటాడు అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సులోచనను కత్తితో పడవడానికి ప్రయత్నం చేసిన విషయం దర్యాప్తు చేశారా అడిగాడు కమిషనర్ ఎవరో మనిషి పెరట్లోకొచ్చి కిటికీలో నుంచి కత్తితో పడవడానికి ప్రయత్నించాడు అనేందుకు నిదర్శనాలు ఏమీ లేవు పక్కింటి వాళ్లు సులోచన తండ్రి వెంటనే పెరట్లోకి వెళ్ళి వెతికారు అందువల్ల వాళ్ల అడుగుజాడలు మాత్రం కనిపించాయి అంతమాత్రైనా సులోచన అదంతా ఊహించుకుంది అని అనను నిజంగానే ఎవడో పెరట్లో ప్రవేశించి కిటికీ దగ్గర నిలబడి ఉండొచ్చు ఆమె మెళ్లో ఉన్న ఏ గొలుసో దొంగిలించటం వాడి ఉద్దేశమై ఉండొచ్చు బెదిరించటానికి చేతితో ఉండొచ్చు సులోచన కేకవేయగానే పారిపోయి ఉండొచ్చు గణేశన్ బెదిరింపుకి ఈ సంఘటనకి సంబంధం లేదేమో ఏదైనా ఆ తర్వాత మళ్ళీ సులోచన జోలికి ఎవ్వరూ రాలేదు కమిషనర్ బల్ల మీద ఉన్న ఏవో కాగితాలు సర్దుతూ అయితే సులోచనకి అంగరక్షకులు అవసరం లేదంటారా అని అడిగాడు స్వరాజరావు జవాబు చెప్పలేదు ఆల్ రైట్ మీకెలా మంచిదని తోస్తే అలా చేయండి అన్నాడు కమిషనర్ అమ్మాయి ఈ ఉత్తరం చూడు అన్నాడు శేషగిరి సులోచన ఆఫీస్ నుంచి వచ్చి ఇద్దరికీ టీ చేసి రెండు కప్పులు హాల్లోకి తీసుకొచ్చి తండ్రికి ఒక కప్పిస్తూ ఎవరు రాశారు అని అడిగింది జవాబు చెప్పకుండా కూతురికి కవర్ అందించాడు శేషగిరి సులోచన కవర్లో నుంచి పావుట కాగితం తీసింది డే సార్ మీరు రాసిన ఉత్తరం అందింది మీకు ఒక కుమార్తె ఉన్నదని ఆమె వయసు ఇరవై ఏళ్ళని టైపిస్ట్ ఉద్యోగంలో ఉన్నదని రాశారు దయచేసి మీ కుమార్తెను గురించి ఇంకా కొన్ని వివరాలు రాయకూరతాను ఆమె దేహఛాయ ఎలా ఉంటుంది పొడుగెంత బరువెంత ఎంతవరకు చదువుకుంది మార్కులు ఆమెకు సంగీతం అంటే ఇష్టమైన కర్ణాటక సంగీతం పాడగలదా వంట చేతనవునా మీ ఉద్యోగం మీ జీతం కట్నం ఎంత ఇవ్వగలరు మీ అమ్మాయి ఫోటో ఒకటి పంపగోరతాను మీ నుంచి ఉత్తరం వచ్చాక నాకు నచ్చితే నా గురించిన వివరాలు తెలియచేస్తాను ఇట్లు వై జయరాజ్ సులోచన మోహం ఎర్రనైంది తండ్రిని తీక్షణంగా చూస్తూ ఏమిటి నాన్నగారు మళ్ళీ వధువు కావలను ప్రకటనకి దరఖాస్తులు పెడుతున్నారా ఏమిటి అని అడిగింది బీఏ పాస్ అయ్యి ఉద్యోగంలో ఉన్న పాతికేళ్ల కుర్రాడికి వధువు కావాలంటే బాగానే ఉందని రాశానమ్మా గుణిగాడు శేషగిరి సులోచన ఆ ఉత్తరం చింపి కిటికీలోంచి బయటకు విసిరేసింది ఇలా ఉత్తరాలు రాయొద్దు అని ఎన్నోసార్లు చెప్పాను ప్రయోజనం లేదు నాన్న ముక్కు మొహము తెలియని ఎవరిని నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏమీ లేదు ఇలా బాగానే ఉంది అది కాదమ్మా అది కాదమ్మా లేదు ఇది కాదమ్మా లేదు దయచేసి నువ్వు ఇలాంటి ఉత్తరాలు రాయక నా ఎత్తు బరువు చెప్పాలట అని సనుక్కుంటూ సులోచన వంటింట్లోకి వెళ్ళింది పెళ్లి చేసుకోవాలని అప్పటి వరకు సులోచనకి సీరియస్గా ఆలోచనే లేదు ఆరు నెలల క్రితం కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన అకౌంటెంట్ను చూసినప్పుడు ఆ ఆలోచన వారం రోజులు ఆమె మనసులో తిరిగింది అతనికి పెళ్ళయిందని ఇద్దరు పిల్లలని తెలిసాక ఆలోచన మానుకుంది ఆఫీస్లో కానీ బయట కానీ సులోచన అంత కలుపుగోలు మనిషి కాదు ముఖ్యంగా మగాళ్లతో చనువుగా మాట్లాడదు ఆమె అందం చూసి ఆమెతో స్నేహం చేసుకోవడానికి చాలామంది యువకులు ప్రయత్నించారు కానీ ముభావంగా దూరదూరంగా మెలగడం వల్ల నీరసించిపోయారు సులోచన రోజు కన్నా త్వరగా పడుకుంది ఆ వాళ్ళ పొద్దున్నే త్వరగా ఆఫీసుకు వెళ్ళింది టైపు చేయవలసిన కాగితాలు చాలా ఉన్నాయి రోజంతా టైపు చేయటం వల్ల బాగా అలసిపోయి పొడుకోగానే నిద్రపట్టింది ఓ రాత్రివేళ ఎవరో తలుపు తట్టిన చెప్పుడయ్యి సులోచనకు మెలకు వచ్చింది తండ్రి మంచం మీద నుంచి చేస్తున్న కీచు చప్పుడు వినిపించింది ఎవరు అడిగింది సులోచన ఏమో పక్కింట అయినా అమృతాంజనం కోసం వచ్చాడేమో అంటూ లేచాడు శేషగిరి తండ్రి తలుపు గడి తీస్తున్న చప్పుడు వింటూ సులోచన వైపు చూస్తుంది వీధి మెట్ల మీద ఎవరో ఇద్దరు నిల్చునున్నారు ఎవరు అని తండ్రి అడగడం వినిపించింది సులోచనకి వాళ్ళు తన తండ్రి ప్రశ్నకు జవాబు చెప్పకుండా అతన్ని తోసే తోసి వస్తున్నారు తన కోసం తనను చంపడానికి వస్తున్నారు అని సులోచనకి అప్పుడు తెలిసింది కేకవేయలేదు వణికిపోలేదు ఏదో శక్తి తనను తరిమినట్టయిందామెకు అమాంతం మంచం మీద నుంచి లేచి వంటింట్లోకి ఒక గంతు వేసి తలుపు మూసి లోపల పెట్టుకుంది తరువాత వీధి వీధి అంతా వినపడేటట్టు చెవులు చిల్లులు పడేటట్టు దొంగలు దొంగలు అని కేకేసింది తలుపు తీయి పోలీసులు వచ్చారు ఇక భయమేమీ లేదు అని శేషగిరి ఒకటికి రెండుసార్లు చెప్పిన తర్వాత కానీ సులోచన వంటింటి తలుపు తీయలేదు పోలీసు ఉద్యోగులు సులోచన శేషగిరి చెప్పిన విషయాలు వివరంగా రాసుకుని బయట ఉన్నది ఎవరో తెలుసుకోకుండా రాత్రిపూట అలా తలుపు తీయకండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు కమిషనర్ని కలుసుకోవడానికి సులోచన ఆమె తండ్రి వెళ్లారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు గారిని కలుసుకోమని కమిషనర్ చెప్పాడు అని ఇన్స్పెక్టర్ గది చూపించాడు గుమస్తా నన్ను హత్య చేయటానికి నిన్న రాత్రి మళ్లీ ప్రయత్నం చేశారు నాకు అంగరక్షకులుగా ఉన్న మీ పోలీసులు ఏమయ్యారో తెలియదు అన్నది సులోచన నిన్న రాత్రి మిమ్మల్ని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందా వివరంగా చెప్పండి సులోచన ఆమె తండ్రి జరిగిందంతా పోసకూచినట్టు చెప్పారు అంతా వినే స్వరాజ్యరావు ఆ డివిజన్ పోలీస్ స్టేషన్కి టెలిఫోన్ చేసి నిన్న రాత్రి అయ్యపళ్లై వీధిలో జరిగిన సంఘటన గురించి రికార్డు చదివి వినిపించండి అని అడిగాడు స్థానిక ఇన్స్పెక్టర్ని పది నిమిషాల తర్వాత టెలిఫోన్ పెట్టేసి వాళ్ళు దొంగతనానికి రాలేదని మిమ్మల్ని హత్య చేయటానికే వచ్చారని మీకెలా తెలుసు అడిగాడు స్వరాజ్రావు సులోచన బలవంతంగా నవ్వి ఏ ఇంటికైనా వెళ్లే ముందు దొంగలు వాకబు చేస్తారని విన్నాను బీటలు పడిన పోర్పాలిన్ కప్పులు యానామిల్ పళ్ళ్యాలు నాలుగు వాయిల్ చీరలు మా నాన్న కట్టుకునే చేనేత పంచలు తప్ప మా ఇంట్లో ఇంకేమీ లేవు అదీ కాక పదిహేను రోజుల్లో మా ఇంటికి రెండుసార్లు దొంగలు రావడం ఆశ్చర్యంగా లేదా అని అడిగింది అవుననుకోండి అని ఆలోచిస్తున్నాడు స్వరాజ్రావు శేషగిరి మండిపడుతూ ఒక హంతకుణ్ణి పట్టుకునేందుకు సహాయపడ్డది మా అమ్మాయి నిర్భయంగా కోర్టుకొచ్చి సాక్ష్యం ఇచ్చింది ఆ హంతకుడు మా అమ్మాయిని చంపుతాను అని శబదం పట్టాడు మీరు మీ పని కాగానే మీకేమీ బాధ్యత లేనట్లు కోపం తెచ్చుకోకండి శేషగిరి గారు వారం రోజులు మా పోలీసులు మీ అమ్మాయిని నీడలా వెంటాడారు కనురెప్పలా కాచారు మీ అమ్మాయిని ఎవరూ వెంటాడటం లేదని ప్రమాదం ఏమీ ఉన్నట్టు సూచన కూడా లేదని రిపోర్ట్ ఇచ్చారు అందుకని వాళ్ళని వేరే డ్యూటీకి పంపుంటారు అవునా అన్నది సులోచన గణేశన్ని ఎప్పుడు గుర్తిస్తారు అడిగాడు శేషగిరి ఇంకో రెండు మూడు నెలలు పడుతుందనుకుంటాను అధ్యక్షుడికి అజ్జీ పెట్టుకున్నాడు అతన్ని ఉరితీసేటంత వరకు మా అమ్మాయికి రక్షణ ఇవ్వండి ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు మర్నాడు సులోచన ఆఫీస్కి ఫోన్ వచ్చింది తన తండ్రికి ఒంట్లో బాగుండలేదని కంగారుగా ఆఫీస్లో చెప్పి బయటకొచ్చిందామే కనపడిన కారెక్కి అందులో కూర్చుంది కారు ఐజీ ఆఫీస్ దాటి వెళ్ళిపోయింది చూస్తూ ఉండగానే ఆల్ ఇండియా రేడియో శాంతం చర్చి దాటి ఓషియానిక్ హోటల్ ముందు నుంచి వెళ్తుంది కారు సులోచన డ్రైవర్ని చూస్తుంది ఆమె చెప్పిన అడ్రస్ వైపు కాక మరోవైపుకు వెళ్తుంది ఇటెక్కడికి అని అడిగితే సమాధానం చెప్పలేదు డ్రైవరు కంగారు పడింది డ్రైవర్ నిన్నే మాట్లాడవే మాట్లాడలేదు అతను సులోచన డ్రైవర్ను చూస్తూ ఆలోచిస్తుంది వెనుక నుంచి తల మీద కొడితే కంట్రోల్ పోయి కారు ఏ చెట్టుకో దీపస్తంభానికో కొట్టుకుని ఎద్దరూ చేస్తారు ప్రయోజనం లేదు ఎదురుగా ఓ కారు వస్తుంది సులోచన కారు తలుపు దగ్గరకు జరిగింది కిటికీలోంచి చెయ్యి బయటకు చాపి ఆ కారు పక్కకు రాగానే కెవ్వున కేకేసింది ట్యాక్సీ డ్రైవర్ పక్కపక్క నవ్వి ఆ డ్రైవర్కి వినిపించదు అతను అరవై మైళ్ళ స్పీడ్ను వెళ్తున్నాడు అన్నాడు పక్క నుంచి వెళ్ళిన కారు వెనక్కి వస్తుందేమో అని సులోచన తిరిగి చూసింది ఆ కారు ఆగింది రివర్స్ చేస్తున్నాడు నీ పేరేమిటి అడిగింది సులోచన డ్రైవర్ని ఎందుకు రిపోర్ట్ చేయటానికి నల్లతంబి నువ్వు రిపోర్ట్ చేయలేవు ఏ బతికుండవు అని చెట్టుకున్న బ్రేక్ వేసాడతను కార్ ఆగింది ఓ చెట్టు వెనక నిల్చున్న మనిషి పరిగెత్తుకుని వచ్చి కారెక్కాడు ఎవరితను అడిగింది సులోచన నేనా అని వెనక్కి తిరిగాడతను సులోచనకు ఎక్కడో చూసినట్టుందా త్రిమోహం నేను గణేశన్ తమ్ముణ్ణి అన్నాడు రాఘవన్ సులోచన ఆఫీస్కు ఎదురుగా ఉన్న ఇంటి కూర్చుని ఉన్న మఫ్టీ కానిస్టేబుల్ సులోచన ఆఫీస్లోంచి బయటకు రావడం చూసి లేచి నిల్చున్నాడు చకచకా నడుస్తున్న సులోచన వెనుకే బయలుదేరాడు ఆమె రక్షణ కోసమే తను ఆమె వెంట వెళ్తున్నాడు ఆమెకు ఆ విషయం తెలుసు కనుక తనను తప్పించుకుని వెళ్ళిపోదు అనుకున్నాడు అంతలో ఖాళీ ట్యాక్సీ రావడం సులోచన ఆ ట్యాక్సీకి వెళ్ళిపోవడం జరిగింది కానిస్టేబుల్ ట్యాక్సీ నెంబర్ చూశాడు మోహన్ చిట్లించి ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసింది తనను కూడా ఆ ట్యాక్సీలో ఎందుకు ఎక్కించుకోలేదు ఎక్కడికి వెళ్తుంది తనకెందుకు చెప్పలేదు అని ఆలోచించాడు ఆ విషయం వెంటనే పై అధికారులకు రిపోర్టు చేయటం మంచిదని నిశ్చయించుకుని టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేశాడు ఎక్కడికి వెళ్ళిందో ఆఫీసులోకి వెళ్ళి కొనుక్కో అని చెప్పాడు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఆఫీసులోకి వెళ్లి హెడ్ క్లర్క్ని అడిగాడు సులోచన వాళ్ళ నాన్నకు జబ్బుగా ఉందని చెప్పి వెళ్ళింది అన్నాడు హెడ్ క్లర్కు ఆ తొందరలో సులోచన తన విషయం మర్చిపోవడం సబబుగానే తోచిందా కానిస్టేబుల్కి అరగంటలో సులోచన ఇంటికి చేరుకున్నాడతను వీధి తలుపు తెరిచి ఉంది హాల్లో పడక కుర్చీలో పడుకుని చుట్ట తాగుతున్న శేషగిరిని చూశాడు తండ్రికి చాలా జబ్బుగా ఉందని ఆఫీస్ నుంచి బయలుదేరిన సులోచన ఇంట్లో ఉన్నట్టు లేదు చకచక ఇంట్లోకి వెళ్ళి సార్ మీ అమ్మాయి సులోచన గారు ఇంట్లో ఉన్నారా అని అడిగాడు ఎవరు నువ్వు అడిగాడు శేషగిరి కానిస్టేబుల్ సార్ ఆమెకు అంగరక్షకుడిగా ఉన్న కానిస్టేబుల్ని అయితే ఇక్కడేం చేస్తున్నావు ఆఫీస్కి వెళ్ళింది జరిగిన విషయం శేషగిరికి చెప్పాడు కానిస్టేబుల్ శేషగిరి లేచి నిల్చుని అయ్యో అయ్యో ఇది మోసం జరిగింది అన్నాడు క్షమించండి నేను వెంటనే ఈ విషయం ఇన్స్పెక్టర్కి టెలిఫోన్ చేయాలి అని పరిగెత్తాడు కానిస్టేబుల్ ఆ ట్యాక్సీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేయమని ట్రాఫిక్ పోలీసులకు వార్త పంపాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు తను ఆపదలో ఉన్నాను అని తెలిసిన ఆ అమ్మాయికి ఆ మాత్రం జాగ్రత్త ఉండొద్దు తండ్రికి జబ్బగా ఉందని ఎవరో టెలిఫోన్ చేస్తే బయట ఉన్న కానిస్టేబుల్కి చెప్పి తను కూడా తీసుకువెళ్లదు తగిన జాగ్రత్త తీసుకోరు తర్వాత ఏదైనా జరిగితే పోలీసులు నిర్లక్ష్యం చేశారని అసమర్థులని మనల్ని తిడతారు జను అన్నాడు స్వరాజరావు విసుగ్గా సిగరెట్ యాస్టల్లో పడేసి ఆలస్యం ఎందుకు కానీ అన్నాడు నల్ల తంబి రాఘవన్ చేతిలో పిస్తోలు తలతలా మెరుస్తుంది ఇక్కడ వద్దు చుట్టుపక్కల ఇళ్ళున్నాయి ఎవరికైనా వినపడితే దరిదాపుల్లో ఇళ్ళు లేని చోట ఆలస్యం చేయకూడదు ఈలోగా ఏదైనా అవాంతరం కలగవచ్చు చంపేసి కారులోంచి బయటకు తోసేయి అన్నాడు నల్లతంబి ఇక అంతరాయం ఏం కలుగుతుంది పెట్ట మన చేతిలో చిక్కింది అని నవ్వాడు రాఘవన్ సులోచన నోటమాట రావటం లేదు కళ్ళు పెదురు చూపులు చూస్తున్నాయి కారెక్కిన రాఘవన్ గణేశన్ తమ్ముడని తెలిసాక పంచప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది వెనుక వస్తున్న కారు విషయం పూర్తిగా మర్చిపోయింది వెనుక ఏదో కారు వస్తున్నట్టుంది అన్నాడు నల్ల నల్లతంబి రాఘవన్ వెనక్కి తిరిగి చూసి అవును చాలా స్పీడ్గా వస్తుంది వెనక నుంచి వచ్చిన కారు స్పీడ్గా పక్కకొచ్చిందే కానీ దాటిపోలేదు ఆ కారు డ్రైవ్ చేస్తున్న మనిషి వెనక సీట్లో ఉన్న సులోచనను తొంగి చూశాడు అరవై ఏళ్ళుంటాయి అతనికి తను ఏదైనా సంజ్ఞ చేసి ఆపదలో ఉన్నట్టు అతనికి తెలియచేస్తే అతను కారు ఆపుతాడు కానీ ఏమిటి ప్రయోజనం పిస్తోలు పట్టుకున్న రాఘవన్ తన్నే కాక అతన్ని కాల్చి చంపేస్తాడు అకారణంగా ఇంకో మనిషిని బలివ్వడం దేనికనుకుంది సులోచన పక్కగా వచ్చిన ఆ కారు ట్యాక్సీని దాటి వెళ్ళిందే కానీ వెంటనే స్పీడ్ తగ్గిపోయింది అందువల్ల నల్లతంబి కూడా స్పీడ్ తగ్గించవలసి వచ్చింది ఎవరిది ఆడుకుంటున్నాడా అడిగాడు రాఘవన్ కోపంగా మనిషిని చూడలేదు ఎవరేమిటి ఇన్స్పెక్టర్ రామారావు రిటైర్ అయ్యి అయింది క్రైమ్ బ్రాంచ్లో ఉండేవాడు అయితే మాత్రం అంత స్పీడ్గా వచ్చి సైడ్ అడిగి ముందుకు వెళ్ళి ఎందుకు స్పీడ్ తగ్గించాలి నన్ను చూసి గుర్తుపట్టాడేమో రాఘవన్ నేను స్పీడ్ ఇంకా తగ్గిస్తాను నువ్వు పని కానీ బాగానే ఉంది నా కారులో రిటైర్ అయిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడని చెప్తున్నావు పిస్తోలు పేలేస్తే వినిపించదు ఐదు నిమిషాల్లో నిన్ను నన్ను పట్టుకుంటాడు అప్పుడు గణేశం డబ్బుతో మనకేం ప్రయోజనం పిస్తోలు పేల్చక చేతులున్నాయిగా అన్నాడు నల్లతంబి ముందున్న కారు సడన్ బ్రేక్తో ఆగింది నల్లతంబి కూడా సడన్ బ్రేక్ వేసి ఆగక తప్పింది కాదు ముందున్న కారు వెనక్కి తిరుగుతుంది ఎందుకు రివర్స్ చేస్తున్నాడు నువ్వు పోని హారన్ వేసి సైడ్ అడుగు అన్నాడు రాఘవన్ నల్లతంబి హారన్ మోగించాడు ముందున్న కారు వెనక్కి తిరిగి నల్లతంబి కారుకి ఎదురుగా వచ్చింది సులోచన ఊపిరి బిగపట్టి చూస్తుంది తన ఏం చేయాలి ఏ నిమిషాలైనా రాఘవన్ పిస్తోలు తన వైపు గురిపెట్టొచ్చు తలుపు పిడిని గట్టిగా పట్టుకుని చప్పుడు కాకుండా నెమ్మదిగా తిప్పడం ప్రారంభించింది పూర్తిగా పిడి కిందకు తిరిగాక తలుపు కొద్దిగా తోసింది చప్పుడు కాకుండా తలుపు తెరుచుకుంది నల్లతంబి రాఘవన్ ముందున్న కారు వైపు చూస్తున్నారు నువ్వు కూడా వెనక్కి తిప్పి స్పీడ్గా వెళ్ళిపోదాం అన్నాడు రాఘవన్ మనల్ని వెనక్కి తిప్పనిచ్చేటట్టు లేడు అంటూ నల్లతంబి రివర్స్ గేర్ వేశాడు కారు నెమ్మదిగా కదులుతుంది సులోచన చెటుక్కును తలుపు తెరుచుకుని కారులోంచి దూకేసింది సరిగ్గా ఆ సమయానికి రాఘవన్ వెనక్కి తిరిగి చూసి పిస్తోలు పైకెత్తాడు ముందున్న కారులోంచి వెంటనే ఢామ్ అని పిస్తూలు పేలింది టాక్సీ విండ్షీల్డ్ అర్థం బద్దలైంది ఆలోగా సులోచన రోడ్డు పక్కనున్న చెట్టు వెనక్కి నక్కి దాక్కుంది ఆ చెట్టు వెనక నుంచి కదలకమ్మై క్యాకేశాడు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కారులోంచి విండ్షీల్డ్ గ్లాసు బద్దలైందే కానీ రాఘవన్కి కానీ నల్లతంబికి కానీ దెబ్బ తగలేదు స్పీడ్గా రివర్స్ చేశాడు నల్లతంబి యాభై గజాలు రివర్స్లో వెళ్లిన తరువాత మళ్లీ ఫస్ట్ గేర్లో వేశాడు తమ్మి కారు రివర్స్లో వెళుతూ ఉండగా రామారావు దాన్ని వెంబడించాడు నల్లతంబి కారు రయ్యమని తన పక్క నుంచి వెళ్ళిపోతుంటే రామారావు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు అదా కాదా అన్నాడు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రామారావు సులోచన చెప్పిందంతా విని ఏ క్షణాన ఏమూల నుంచి కత్తో పిస్తోలో తీసుకుని ఎవరొస్తారో అనే భయంతో బతకడం చాలా కష్టంగా ఉంది అంది సులోచన నిజమే కానీ పోలీసు రక్షణ అడిగిన తర్వాత నువ్వు కాపలా ఉన్న పోలీస్ కానిస్టేబుల్కి చెప్పకుండా ట్యాక్సీ ఎక్కి బయలుదేరడం తప్పు అన్నాడు రామారావు అవును కానీ ఆ తొందరలో ఆదుర్దాలో జ్ఞాపకమే రాలేదు రామారావు తల ఊపాడు సమర్థతలో కానీ జాగ్రత్తలో కానీ మన పోలీస్ డిపార్ట్మెంటు ఏ పోలీస్ డిపార్ట్మెంటుకు తీసిపోదు కానీ కానీ అడిగింది సులోచన ఆత్రంగా ఒక మనిషిని ఎవరో కొందరు హత్య చేయడానికి పూనుకుంటే రక్షించడం చాలా కష్టమని నా అభిప్రాయం మహాత్మా గాంధీజీని చెప్పుతారని తెలిసి దేశంలో పోలీసులంతా ఎంత జాగ్రత్తగా ఉన్నా హత్య జరిగింది ఒక మనిషిని ఏ అపాయం లేకుండా రక్షించాలంటే లోపరహితమైన మార్గం ఒక్కటే ఉంది పోలీసు కస్టడీలో ఉండాలి సులోచన నవ్వి మీ సలహా ఏమిటి పోలీస్ కస్టడీలో ఉండమంటారా అని అడిగింది నిజంగా నా సలహా చెప్పమంటావా వెంటనే ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఆచూకీ ఎవరికీ తెలియకుండా చల్లగా ఈ ఊరి నుంచి వెళ్ళిపో సులోచన ఆలోచనలో పడింది రావమ్మ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి వివరాలు తెలియచేయాలి అన్నాడు రామారావు కారు పోలీసు హెడ్ క్వార్టర్స్కి చేరుకోగానే ఆడవాళ్ల పెట్టే కిటకిటలాడుతుంది సులోచన మధ్యనున్న బల్ల మీద కూర్చుంది తండ్రిని స్టేషన్కి రావద్దంది పెట్టలోకి ఎక్కాక మళ్ళీ బయటకు తొంగి చూడలేదు ఆఫీస్ నుంచి తిన్నగా రైల్వే స్టేషన్కి రాలేదు సామాను తను కూడా తీసుకురాలేదు మధ్యాహ్నమే పక్కింటి అబ్బాయి పెట్టే పరుపు స్టేషన్కి తీసుకువెళ్ళి క్లోజ్ రూమ్లో పెట్టి రసీదు తీసుకుని ఆఫీస్కి వెళ్ళి సులోచనకిచ్చాడు సులోచన ఆ రసీదు ఆఫీస్లో ఒక గుమస్తాకిచ్చి స్టేషన్కి వచ్చి సామాన్లు క్లోజ్ రూమ్ నుంచి తీసుకుని తనకివ్వమని కోరింది సులోచన ఆఫీస్ నుంచి తిన్నగా ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది రైలు ఇంకో అరగంటకు బయలుదేరుతుందనగా వాళ్ల కారులో స్టేషన్కి వెళ్ళింది పెట్టెలో ఎక్కి కూర్చున్నాక సామాన్లు తెచ్చి లోపల పెట్టి వెళ్ళిపోయాడు ఆ గుమ్మస్త లక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ బ్రాంచ్ బెంగళూరులో ఉంది ప్రొపరేటర్కి తన స్థితి వివరంగా చెప్పేసరికి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేశాడు సులోచనని ఒకరిద్దరికి తప్ప ఆఫీస్లో ఎవరికీ తెలియదు ఆ విషయం సులోచన ఎవరికీ చెప్పలేదు గణేశన్ని ఉరితీసాక మద్రాసుకు తిరిగి వస్తాను అని చెప్పినందువల్ల శేషగిరి మద్రాసులోనే ఉండిపోయాడు చాలా కట్టుదిట్టంగా పథకం వేసి బయలుదేరింది తను బెంగళూరు వెళ్తున్నట్లు ఆ గణేశన్ మనుషులకి తెలియదు తను ఎక్కడికి వెళ్ళింది వాళ్ళు తెలుసుకోలేరు సులోచన లోలోన నవ్వుకుంటుంది పుస్తకాలలో చదివి ఇటువంటి సంఘటనలు జరగడం అసహజం అనుకుంటారు కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తను హంతుకుల కుట్రల్లో ఇరుక్కుని నానా చిక్కులు పడుతుంది ఆ సులోచన కనిపించి నాలుగు రోజులైంది అన్నాడు నల్లతంబి రాఘవంతో ఇద్దరు రూపం బాగా మార్చుకున్నారు నల్లతంపి మీసాలు పెంచాడు జుట్టు పొట్టిగా కత్తిరించుకున్నాడు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు రాఘవన్ కూడా పూర్తిగా రూపం మార్చుకున్నాడు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ రామారావు గాని సులోచన కానీ ఏ ఇతర పోలీసు ఉద్యోగి గాని వాళ్ళని చూసినా సులభంగా గుర్తుపట్టలేరు ఈ ఊరు నుంచి పారిపోయిందనుకుంటాను ఇంకేదో ఊరుకు వెళ్ళి దాక్కునుంటుంది అన్నాడు రాఘవన్ నల్లతంపి తల ఊపి ఎక్కడకు వెళ్ళిందో తెలుసుకోవాలి ఎలా అని అడిగాడు సులభమే ఎలా ఆఫీస్కి టెలిఫోన్ చేసి అడిగితే సరి చెబుతారా మనం టెలిఫోన్ చేయొద్దు ఎవరైనా ఆడదాన్ని టెలిఫోన్ చేయమందాం నల్ల తమ్మి తల ఊపాడు ఎవరు సులోచన ఆఫీస్లో లేదు అన్నది ఆపరేటర్ సెలవు మీద ఉందా అవును ఊళ్ళోనే ఉందా ఏమో తెలియదు అన్నది ఆపరేటర్ ఆమెకు నిజంగానే తెలియదు టెలిఫోన్ చేసిన మనిషి రిసీవర్ హుక్ మీద పెట్టేసి ఆపరేటర్ చెప్పిన విషయం రాఘవన్కు చెప్పింది రాఘవన్ ఓ ఐదు రూపాయల నోటు ఆమెకిచ్చి ఈ విషయం ఎవరికి చెప్పకొని వెళ్ళిపోయాడు అలాగా సులోచన ఎక్కడికి వెళ్ళింది ఆఫీస్లో ఆపరేటర్కి కూడా తెలియదా లేక తెలిసి చెప్పడం లేదా అన్నాడు నల్లతంబి టెలిఫోన్ చేసిన విషయం రాఘవన్కి చెప్పగానే ఏదైతేనే సులోచన ఏ ఊరుకు వెళ్ళింది తెలియటం లేదు అన్నాడు రాఘవన్ నల్లతంబి బీడీ వెలిగించాడు చి బీడీ వెలిగించకు ఇంద సిగరెట్ బీడీ వాసన భరించలేను అన్నాడు రాఘవన్ నల్లతంబి నవ్వి ఆలోచించాలి బీడీ పొగ పీలిస్తేనే కానీ బుర్రలో ఆలోచనలు తిరగవు బీడీ వాసన భరించలేకపోతే కాసేపు అలా తిరిగిరా అన్నాడు పది నిమిషాల తరువాత రాఘవన్ తిరిగొచ్చి ఏమిటి ఏదైనా పథకం ఆలోచించావా అని అడిగాడు నల్లతంబి తల ఊపి ఓ కవరుందా అన్నాడు ఉంది దాని మీద సులోచన ఇంటి అడ్రస్ రాయి పైన రిజిస్టర్డ్ అన్ రాయి అన్నాడు నల్లతంబి రాఘవన్ కవర్ మీద సులోచన చిరునామా రాశాడు నల్లతంబి పత్రికలో ఒక కాగితం చెంపి కవర్లో పెట్టి అతికించి దాన్ని పోస్ట్ చేయమన్నాడు పోస్ట్ సార్ శేషగిరి తలుపు తీశాడు మీ అమ్మాయికి రిజిస్టర్డ్ కవర్ సార్ అన్నాడు పోస్ట్ మ్యాన్ రోజూ వచ్చే పోస్ట్ మ్యానే ఆరు నెలలుగా ఆ బీట్లో ఉన్నాడు అందుకే శేషగిరికి అనుమానం కలగలేదు అమ్మాయి ఊళ్ళో లేదు రేపో ఎల్లుండో తీసుకురానా రీడైరెక్ట్ చేస్తారా రీడైరెక్ట్ చేస్తాను అని శేషగిరి కవర్ తీసుకుని దానిమీద సులోచన బెంగళూరు చిరునామా రాశాడు పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు ఒంటి గంటకల్లా ఉత్తరాల బట్వాడా పూర్తి చేసి పోస్టాఫీస్కి వెళ్తున్నాడు అతని పక్కన ఓ కార్ ఆగింది పోస్ట్ మ్యాన్ వెంకటాచల మొదలు వీధి ఎక్కడా అని అడిగాడు ఆ కారు డ్రైవర్ పోస్ట్ మ్యాన్ చెప్పాడు మాకు ఈ ఊరు కొత్త మాతో వచ్చి చూపిస్తావా అడిగాడు వెనక సీటులో కూర్చున్న రాఘవన్ సైకిల్ ఉంది సార్ అన్నాడు పోస్ట్ మ్యాన్ సైకిల్ ఎక్కడే ఉంచు మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చి దింపేస్తాను ఓ రూపాయి ఇస్తాను పోస్ట్ మ్యాన్ తల ఊపి కారెక్కాడు కారు కదిలింది వెనక నుంచి ఒక చెయ్యి అతని మొహం మీదకొచ్చింది చటుక్కును వెనక్కి తిరిగాడు ఆలోగా తీయని వాసన గుప్పును కొట్టింది తల తిరిగింది పూర్తిగా వెనక్కి తిరిగేలోపునే స్పృహపోయింది అతనికి మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఓ వీధిలో పేవ్మెంట్ మీద పడుకునున్నాడు ఎవరో నలుగురు పక్కన నుంచుని పాపం మోచపోయినట్టున్నాడు అంటున్నారు ఎవరో మొహం మీద నీళ్లు చెల్లుతున్నారు పోస్ట్ మ్యాన్ గాభరాగా లేచి కూర్చున్నాడు ఏమైంది నీకు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయా పోస్ట్ మ్యాన్ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు డబ్బు పోయిందా ఉత్తరాలు ఏమైనా పోయాయా అని తన సంచిలో వెతుకుతున్నాడు సరిగ్గా చూసుకోవయ్యా అన్నాడు ఓ పెద్ద మనిషి ఒకటికి రెండుసార్లు చూసుకున్నాడు పోస్ట్ మ్యాన్ చిన్న కాగితం ముక్క కూడా పోలేదు అన్నీ ఉన్నాయి పోస్ట్ మ్యాన్ ఆశ్చర్యానికి అంతులేదు ఎవరో దుర్మార్గులు తనను కారెక్కించుకుని మత్తుమందు ఎందుకు తన దగ్గర నుంచి డబ్బు అయితే ఆ దుర్మార్గులకి చాలా నిరుత్సాహం కలుగుంటుంది మనీ ఆర్డర్లన్నీ ఇచ్చేశాడు నాలుగు రూపాయల చిల్లర మిగిలింది అది పోలేదు అందుకే జరిగిన విషయం ఎవరికీ చెప్పదలుచుకోలేదు చెబితే తను నవ్వులపాలవుతాడు మిగిలిన కథ తర్వాత ఈ భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ